హాయ్, దిస్ ఇస్ శ్రీను ఫ్రమ్ జేఎస్ఎస్ వ్లాగ్స్. మనం దేంట్లో అయితే పిహెచ్డి చేసినో దాని చేత పట్టినా అదే బుడవర్కలతో కొరమైన పట్టుడు. ఇక దొంగ కొరమే నెట్టబట్టాలి, లోతుల దాన్ని నెట్టబట్టాలి. కొన్ని సర్కార్ షట్టర్ల కంపలల లోతుల డీప్గా ఉంటే గాలం వేయరాకుంటాం. ఇంకో దానికి ఎట్లా వేయాలి, అన్నిటికి ఒక్కో దేని దానికి ఒక్కొక్క పీరియడ్ క్లాస్ తీసుకోవాల్సిందే మీకు అర్థం కావాలంటే. ఇక మామూలుగా మిషన్తో పట్టుడు అయితే నేను కొద్దిగా స్టూడెంట్నే, కొన్ని క్లాసెస్ నేను తీసుకోవాల్సిందే, ఏం లేదు కానీ. ఇక దీనికి గాలం సూ ఎట్టుండాలంటే 15 ఫీట్ల పైగా ఉండాలి. దివాళొక్క వైర్ అయితేనో 100 నెంబర్ వైరు, అదే ఫాక్స్ గోల్డ్ అయితేనో 8 నెంబర్ చాలు, అదే ఉక్కు వచ్చేసి 6 నెంబర్ ఉక్కు. ఇచ్చా పాల ఉన్న బుడవర్కలు చాలా కొరమైన లొకేషన్ పోయి చాలా కూర్చేసినాం అనుకో కంపల్సరీ పడుతుంది, కూర్చుని కూడా జాగ్రత్తగా కూర్చాలా. మరి చాలామంది చేసిన పొరపాటు ఏంటంటే పాన ఉన్న బుడవర్కలు తీసుకుపోతారు, కానీ కూర్చుట్లో రాంగ్ చేస్తారు. దాన్ని డొక్కలకి ఎలకో దించుతారు, ఇక దాన్ని అప్పుడే చంపుతారు. ఇక పాన ఉన్న తీసుకుపోయే ఆనందం నువ్వే చంపుతుంది గాలంలో డొక్కలకు కూర్చి. ఆ కూర్చుడే జాగ్రత్తగా కూర్చాలి. ఇక కొరమైన ఎప్పుడైనా లోతు తక్కువ నీళ్ళల్లో బాగా తిరుగుతూ ఉంటుంది, కానీ అబ్జర్వేషన్ కరెక్ట్గా ఉండాలి. గిటాంటి గడ్డలు అస్సలు అబ్జర్వ్ చేయలేము. ఇంకో ఎట్ల గాలం వేయాలంటే ఆడ తెరపైతే అలా ఎత్తనే ఉండాలి. అల్లొకటి అల్లొకటిసారి అల్లొకసారి ప్రతి తెరపడ్డ ప్రతిసారి అల్లొక నిమిషం వేసుకుంటూ పోతనే ఉండాలి. అట్లా ఇప్పుడు నేను అదే చేస్తాను, ఏడ తెరపైతే ఆ తెరపలల్లో వేస్తాను. మనం నడుచుడు కూడా లొడా లొడ నడుచుకుంటూ పోవద్దు, చిన్నగా నడుచుకుంటూ పోవాలి. ఎప్పుడన్నా చూసినావు ఏదన్నా వైల్డ్ యానిమల్ అటాక్ చేసేటప్పుడు ఎంత స్లోగా పుంచుకుంటూ వస్తుందో సేమ్ మనకు ఆ స్ట్రాటజీ ఫాలో కావాలి కొరమైన పట్టాలంటే. ఎందుకంటే లోతు తక్కువ నీళ్ళు కాబట్టి చాలా జాగ్రత్తగా పోవాలి, లేకపోతే మనం లడలాడకుంటే అది జాడపత్రే కుట్టుకుంది. కుర్రమేను అందుకోగానే షార్ట్ కొట్టినట్టు గుంజాలే. దర్దాపు ఏంటంటే గుంజీవుతలేసుడు కాదు, సపక్కు అన్నట్టు షార్ట్ పడ్డాడు పడాలి. మనం అట్లయితేనే కరెక్ట్ దాన్ని గుచ్చుకుంటుంది. ఉత్తనే గుంజీవుతలు అయితే ఏంటంటే ఆ చేప ఊసి యువతల పడుతుంది. ఊసి అంతగంట ఒకసారి నీళ్ళు మారవాల్సిందే. ఇక కొరమైన ఆ గైడ్లలో అబ్జర్వేషన్ చాలా కష్టమవుతుంది. ఇలా ఒక్కటి పట్టుకొని ఇంటికి వచ్చినాం, ఇంటికి రాగానే ఇలా ఇంత ఆనందం ఇచ్చా. మళ్ళా సెకండ్ ఇన్నింగ్స్ మళ్ళా రవులకు ఇలా బయలుదేరినాం మళ్ళొక లొకేషన్కు. ఇక ఈ మధ్య రవుల కథ ఎట్టుంటుందంటే చేపలు పోయేటప్పుడు మామూలు ఉత్సాహం కాదు, పోవుడు బెస్ట్ లొకేషన్కి వచ్చినాం రా అనిపిస్తుంది. ఇక పోయిన తర్వాత అర్ధగంట గంట 2 గంటలు అప్పుడు మనకు ఒక్కటి కూడా పడాయి. ఇక హే అప్పుడే పడతాయి, ఇంక కొద్దిగా కావాలి. హే 3, 3:30 పడతాయి, కానీ 3:30 లేదు, 4:30 లేదు, 5, 6 ఒక్కడు బాబు లేదు. ఈ మధ్య పోవుడు ఉత్తకొచ్చుడు ఇదే కథ అవుతుంది. ఇక ఇట్లొచ్చి గాలాలు చదువుకుంటానా, నేను చదువు వచ్చిన బాటల నుంచే ఓ పాము కప్పను పెట్టింది, కప్పదు పెట్టబోతుంది. నీకెళ్ళి వస్తుంది ఎంత నీ తాలి జేరుగోడు, ఏం భయపడకు.
నీకెలా వస్తుందని ఇక్కడ సడక్కుని రాగానే గాలం ఎత్తి నేను ఇంత చదువుకోవాలని చెప్తాను మొత్తం అన్ని చదవద్దా దీన్ని ఇచ్చి చదువుకుంటా అంటే దీన్ని ఇచ్చి అంటాను గాలం పోయింది అని ఇంకా దీన్ని చదువుతాను ఒక దీన్ని అంటాను ఓకే రైట్ రెండు గాలాలు పోగొట్టుకోవాలనే అమ్మాయి
ఇలా బడంగా ఊసిపోయిందే. అదే గాలం పోగొట్టుకోవాలన్నట్టుంది హా చేపలు పడాలంటే. అది పడాలంటే ఆరి గానే పోలే నీ ఈ మధ్య వీడియో కావాలంటే చాలా కష్టం అవుతుంది. దొరక దొరక ఒక సండే దొరికితే ఆ సండే పడితే పడ్డట్టు లేకపోతే పడకపోయినట్టు. పోయిన సండే ఉత్తగానే పోయింది, తిరిగి తిరిగి ఉత్తగానే వచ్చిన ఏటి కాలేక ఈసారి అమ్మ అటు కావద్దని చెప్పి షిఫ్ట్ ఇష్టంతో వీడియో చేసిన. ఓకే అటు ఇటు సక్సెస్ అయినా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక మంచి వీడియోతో మేము ముందుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్.